హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం మనం చూస్తున్న చెట్టుని బదనిక అంటారు ఈ బదనిక అనే మొక్క అన్ని చెట్ల మాదిరి ఇది కూడా ఒక మొక్క ఇది భూమిపైన ఎక్కడ మొలవదు కేవలం ఇతర చెట్లపైన మాత్రమే మొలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మామిడి పైన కానీ మర్రి చెట్ల పైన కానీ రావి పైన కానీ వేప పైన కానీ సీతాఫల చెట్లపైన కానీ చింత చెట్ల పైన కానీ జిల్లేడు చెట్ల పైన కానీ ఇంకా ఏ ఇతర చెట్టు అయినా పర్వాలేదు ఇతర చెట్ల పైన మాత్రమే మొలిచి బతుకుతుంది ఇది అన్ని చెట్ల మాదిరే పూలు పూస్తుంది కాయలు కాస్తుంది జీవితాన్ని ఆ విధంగా కొనసాగిస్తుంది ఇది ఒక పరాన్న మొక్కలు అంటారు వీటిని బొటానికల్గా ఇప్పుడు ఈ చెట్టు గురించి వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఈ బదనిక చెట్టుని సంస్కృతంలో జీముతక అని పిలుస్తూ ఉంటారు బొటానికల్ నేమ్ లేదా లాటిన్ భాషలో డేన్రఫ్తో ఫాల్కోట అని పిలుస్తూ ఉంటారు తెలుగులో భజనిక అదునుక భజనిక ఇంకా ప్రాంతాన్ని బట్టి అనేక రకాల పేర్లతో ఈ చెట్టుని పిలవడానికి అవకాశం అనేది ఉంది మీ మీ ప్రాంతాలలో ఈ చెట్టుని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో కానీ ఇతర సమస్యలతో కానీ బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ మొక్కని ఉపయోగించి ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ మొక్కని అన్ని విభాగాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు రసవాదంలో కానీ ఆయుర్వేదంలో కానీ మంత్రవాదంలో కానీ వశీకరణ విద్యలో కానీ ఈ మొక్కను వాడుతూ ఉంటారు ఈ మూలిక చుట్టూ ఒక శక్తివంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ మూలికను ఉపయోగించి చేసే ప్రతి ప్రయత్నాలు విజయవంతమవుతాయి చేసి చూసి ఫలితాన్ని నిదర్శనంగా రుజువుగా చూడండి ఆయుర్వేదంలో ఈ మొక్కని క్షయ అస్తమ దగ్గుదమ్ము నొప్పిలు వాతము పక్షవాతము ఆడవారిలో నెలసరి సమస్యలు రాళ్ళు కిడ్నీలలో కానీ కడుపులో కానీ మూత్రాశయంలో కానీ రాళ్ళు మలబద్ధకము ఇటువంటి అనేక అనారోగ్య కారణాలను నిర్మూలించడానికి ఆయుర్వేదంలో ఈ మూలికను వాడుతూ ఉంటారు ప్రస్తుతం మనం ఈ మూలికను ఉపయోగించి వశీకరణ విద్యలో చేసే ఒక ప్రయోగాన్ని తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు చేస్తున్నటువంటి పనులు సక్రమంగా లేదా విజయవంతం కాకపోవడం వల్ల మరింతగా ఆర్థికంగా దిగజారిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం ఇప్పుడు ఒక మంచి ప్రయోగాన్ని తెలుసుకుందాం ఈ ప్రయోగాన్ని చేసినట్లయితే మనము ఒక సంవత్సరం లోపలనే మన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కమర్షియల్గా కానీ ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ ఆ పని సక్సెస్ అయ్యి దానివలన లాభాలు మనకొస్తాయి ఈ విధంగా ఈ చెట్టులో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ వాతావరణాన్ని పరిస్థితులను అలా మారుస్తుంది ఎవరైనా సరే ఈ చెట్టుని చేసి చూడండి ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రయోగాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఏదైనా ఒక చెట్టుపై మోలిచినటువంటి బదనిక యొక్క వేరును సంగ్రహించాలి ఆదివారం అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఆదివారం నాడు కానీ పుషమి నక్షత్రం నాడు కానీ ఇలా మంచి రోజులలో ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టుకు ధూప దీప నైవేద్య హితంగా పూజ చేయాలి పసుపు కుంకుమలతో నైవేద్యం పెట్టి తీపి నైవేద్యం పెట్టి అగరబత్తి ముట్టించి సంకల్పం చెప్పుకొని ఈ చెట్టుకు ఒక వేరును ఉత్తరం వైపు వేరు ఎక్కువ శక్తివంతమైనది ఏ వేరైనా కూడా ఇస్తుంది ఈ చెట్టు యొక్క వేరును సంగ్రహించుకోవాలి సేకరించుకోవాలి ఏ చెట్టు యొక్క బదనిక ఎక్కువ వర్క్ అంటే వెదురు చెట్టు మీద మొలిచినటువంటి బదినిక అత్యంత శక్తివంతమైనది నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ రిజల్ట్ అన్ని రకాలుగా అత్యంత శక్తివంతమైనది వెదురు బదినిక ఆ తర్వాత మర్రి మేడి రావి జువ్వి వేప బదనికలు ఈ ఐదు చెట్లు మర్రి మేడి రావి జువ్వి వేప ఈ ఐదు చెట్ల మీద మొలిచినటువంటి బదనికలు సెకండ్ క్వాలిటీ ఇక ఇతర చెట్ల మీద మొలిచినటువంటి బదనికలు కానీ ఇంకా జిల్లేడు చెట్టు మీద మొలిచిన బదనిక మారేడు చెట్టు మీద మొలిచిన బదనికలు ఇవి కూడా శక్తివంతమైనవి ఈ విధంగా ముఖ్యమైనటువంటి చెట్ల మీద ములిచినటువంటి బదనికలు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి వెదురు చెట్టు మీద మొలిచిన బదనిక నెంబర్ వన్ అన్నింటికి మించినటువంటి అత్యంత శక్తివంతమైనది వెదురు చెట్టు బదనిక ఈ విధంగా మంత్రయుక్తంగా కానీ ఒక పద్ధతి ప్రకారము ధూప దీప నైవేద్యాలు ఇచ్చి ఈ బదని యొక్క వేరును తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత గంగా జలంతో మీకు నచ్చిన ఇష్టదేవత మంత్రంతో మీ సంకల్పంతో ఈ వేరును శుద్ధి చేయాలి సంకల్పం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కోరికతోటి ఈ చెట్టు యొక్క వేరును సంగ్రహించారో ఆ కోరికను ఈ చెట్టుకు తెలియజేయాలి ఈ విధంగా మంత్రహితంగా పూజ హితంగా సంకల్పహితంగా గంగాజలంతోని శుద్ధి గావించినటువంటి ఈ బదనిక వేరుని రాగి తాయెత్తులో పెట్టుకోవాలి ఈ తాయెత్తు లేదా ఈ బదనిక వేరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి అది మనీ కోసం చేసిన ప్రయత్నమైనా వేరే కారణాలతో చేసిన ప్రయత్నమైనా అన్నీ కూడా విజయవంతమై మనం చేసేటి కార్యములలో లేదా చేసేటి పనులలో సక్సెస్ అనేది మనకు లభిస్తుంది ఈ చెట్టు యొక్క బదనీక ఈ బదనేక యొక్క వేరును తెచ్చుకోండి సాధన చేయండి ఫలితాన్ని చేసి చూడండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఆయుర్వేదానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన సనాతన ధర్మానికి సంబంధించిన సమాచారాన్ని గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్